नमस्कार एवरेस्ट न्यूज एंड एंटरटेनमेंट चैनल की स्वागत सुस्वागत మీరు చూస్తున్నది ఎవరెస్ట్ న్యూస్ తెలుగు వారి గుండె చప్పుడు. ఇప్పుడు ఇన్యూగ్రేషన్ దాదాపుగా పూర్తిగా వచ్చింది. త్వరలోనే ఈ వచ్చిన వివరాలన్నింటినీ కూడా రైతు భరోసా కేంద్రాలను సచివాలయాల్లో కూడా డిస్ప్లే చేస్తాము. ఇంకా ఎవరైనా సరే పంట నష్టపోయి వారి వివరాలు కాకపోతే దరఖాస్తు చేసుకోవచ్చు. వాటిని మళ్ళీ పరిశీలించి వారిని కూడా దాంట్లో చేస్తాం. ఇదే కాకుండా వివరాలు ఇచ్చారు. इधी पेद संक्षेम ये वर्गा अन्यायम जरगो रेडो पट की नीलिवेद पार्टी कटे प्रचार दादी पूर्ति क्लारी जी प्रति एकरा नील दाने कोसम उन्नत स्थाई सवेशा रे मूड रोज దాంట్లో ఈ జిల్లా మంత్రులు కానీ అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా మంత్రులు కానీ ఈ రెండు జిల్లాల కలెక్టర్స్ కానీ ఇతర అధికారులు కానీ పాల్గొంటారు. ప్రతి ఎకరానికి నీరు ఇవ్వడం జరుగుతుంది. మొదటి రోజు నుంచి కూడా వారాబందీ చేస్తాం. అంతేకాకుండా ఎక్కడైతే అడ్డుకట్లు వేయాలో డ్రైన్స్కి వేసి ఆ నీటిని లిఫ్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాము. సీలేరు నుంచి కొంచెం అదనంగా నీరు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. పోలవరంలో స్టోరేజ్ ఉన్న వాటర్ని కూడా వాడుకోవడానికి అనుమతి ఉందని చెప్పి అడుగుతున్నాం. ఈ విధంగా మల్టీ డైమెన్షన్స్లో అన్ని రకాల ప్రయత్నాలతో నీరు ఇవ్వడానికి చర్యలు తీసుకున్నాం. జిల్లా కలెక్టర్ గారు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు కనిపెట్టుకుని ఇప్పటికే దీనికి సంబంధించి పలుమార్లు ఇరిగేషన్ అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేశారు. అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డ్స్ కూడా ఈ గోదావరి డెల్టా సిస్టంలో ఈ రెండో పంటకు నీరు ఇచ్చే విషయంలో రబీకి నీరు ఇచ్చే విషయంలో ఇన్వాల్వ్ చేయాలని కూడా ఆదేశించారు. హాయ్ నమస్తే. మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీ ముందుంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చప్పుడు.